మారుమూల గిరిజన ప్రాంతాలు మా ములుగు నియోజకవర్గంతో పాటు అనేక ప్రాంతాలు అదిలాబాద్ నుంచి అచ్చంపేట చెంచుల వరకు అదే విధంగా కొండరెడ్ల నుంచి మరి ఇక్కడ మన గొత్తికోయల వరకు కూడా వరంగల్ వరకు అదే విధంగా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా మేము సందర్శించినప్పుడు అందరి ఆదివాసుల బాధ ఒకే బాధ ఇక్కడ వనరులు ఉన్నాయి నీరు ఉంది అడవి ఉంది కానీ తరతరాలుగా అడవులను నమ్ముకొని అడవుల్లో ఉంటున్నటువంటి ఈ ప్రాంత ప్రజలను పోలవరం ప్రాంతానికి వస్తేనేమో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పోలవరం పేరుతో ముంపున గురవుతున్నది ఆదివాసులే అచ్చంపేట అడవుల్లోకి పోతే నల్లమల్లలో ఉన్నటువంటి చెంచుల పరిస్థితి కూడా యురేనియం సిచ్చు చెంచుల బతుకులను మరి చిద్రం చేస్తూ ఉంది అదే విధంగా మరి విశాఖపట్నము శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాన్ని చూస్తే అక్కడ బాక్సైడ్ సిచ్చు మరి పేదల యొక్క ఆదివాసుల యొక్క బతుకులను బలి తీసుకుంటుంది ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వస్తేనేమో వనరులు నీరు గోదావరి విస్తృతంగా ఉన్నప్పటికీ అవేవి కూడా ఉపయోగపడకుండా ప్రజలకు ఇవాల పెద్ద ఎత్తున పొడు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మరి నిరాశ్రులను చేస్తున్నటువంటి పరిస్థితి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ గ్రామాలకు వచ్చినాం ఇవన్నీ కూడా పోలవరం ముంపులో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క పరిస్థితి కనీసం సంవత్సర కాలంగా టూరిజం లేక లేదా బోట్లు నడవక బయటికి వెళ్ళలేక సంతలకు వెళ్ళలేక అదే విధంగా ఇక్కడికి ఎలాంటి సర్కులు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందితో పాటు పోలవరం ముంపులో మునిగిపోతున్నాం అనేటువంటి భయంకరమైనటువంటి బాధలు కూడా ఈ ప్రజలు ఉన్నారు బయట సమాజానికి గాని ప్రభుత్వానికి గాని నేను ఒకటే విన్నపం చేస్తున్నా అభివృద్ధి అనేది 100 మంది అభివృద్ధి నలుగురినో 10 మందినో చంపడానికి కూడా ఉండకూడదు అభివృద్ధి అనేది అందరిని ఆనందపరిచే విధంగా ఉండాలి అందరి యొక్క అభివృద్ధిని కోరుకోవాలి కానీ ఈ రోజు చూస్తే అక్కడ యురేనియం దిస్తే చెంచులు బలైతున్నారు ఇక్కడ పోలవరం కడితే ఇక్కడ కొండరెడ్ల మునిగిపోతున్నారు అదే విధంగా మరి బాక్ సైడ్ దిత్తే అటు జాతాపులు గాని సవరాలు గాని అట్లా మరి విశాఖపట్నము విజయనగరం ఆ ప్రాంతంలో బలవుతున్నారు అదే విధంగా అడవుల పెంపకం తోటి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి హరితహారం పేరుతోటి గిరిజనులు ఆదివాసులు సంవత్సరాల క్రితం నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి భూములను లాక్కొని మరి భూమి లేని నిరుపేదలుగా చేస్తున్నారు ఏ రకంగా చూసినా ఈ యొక్క ప్రభావము ఆదివాసులను నిరాశ్రలం చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అభివృద్ధిని కోరుకుంటా ఉన్నాం కానీ అభివృద్ధి ఛాయలు ఒక్కటన్నా ఇక్కడికి మన దాకా వచ్చినాయా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందకుండా ఈ ప్రాంతాల ప్రజలను ముంచి తెంచి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసి వారి మీద మీరు అభివృద్ధి ముసిగేసి మీరు ఎవరిని రక్షించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం చాలా బాధ అనిపిస్తుంది కోపం వస్తుంది పౌరుషం వస్తుంది ఎందుకంటే ఇన్న 70-76 సంవత్సరాల కాలంలో కూడా ఆదివాసుల బతుకులు ఎక్కడేసిన గొంగడు అక్కడే లాగానే ఉంది మనం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కాదు అందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు వీళ్ళను కనీసం పట్టించుకోలేకపోతున్నాము ఎందుకు వీళ్ళ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నాము ఎందుకు వీళ్ళనే ముంచి వీళ్ళనే నిరాశలను పదే పదే చేసి ఇక్కడ పోలవరం ముంపున గురైతే వీళ్ళని తీసుకుపోయి ఎక్కడ బుట్టాయిగూడెం దగ్గర ఇస్తారు అక్కడ కూడా కెనాల్ కింద ఇస్తున్నారు ఆ కెనాల్ కనుక మళ్ళీ వస్తే ఆ కెనాల్ నుంచి మళ్ళీ తీసేస్తారు ఇట్లా పదే పదే పదిసార్లు నిరాశలను చేయడం ఏమవసరం మనమేమైనా కట్టించినమా ఊర్లు మనమేమైనా ఇల్లిచ్చినమా మనమేమైనా కొండలు ఇచ్చినమా ఎప్పటి నుంచో తాత ముత్తాతలు అసలు మానవ మనగడ మొదలైన నుంచి అడవులలో బతుకుతున్నటువంటి వాళ్ళ మీద ప్రాజెక్టుల పేరుతోటి ఇటొస్తేనేమో కనీసం ఆదివాసులకు ఎండాకాలం పండగ ఎండాకాలం పంట తునికాకు పంట వైల్డ్ లైఫ్ పేరుతోటి తునికాకు కోసుకొని ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు మరొక దిక్కేమో అడవులను రక్షించాలనేమో తునికాకు కోసుకొని కనీసం 4 రోజులు తినడానికి కావాల్సిన సంపాదించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు ఇన్ని వేల గుట్టలను ఇన్ని వేల ఎకరాలను మాత్రం నీళ్లలో ముంచి ఇక్కడ ప్రజలను తెంచి మరి పోలవరం కడతాం అంటున్నారు అక్కడనేమో చెంచుల కాడి పోతే చెంచులను అక్కడ టైగర్ జోన్ అని చెప్పి కనీసం అడవుల నుంచి ఒక్క వస్తువు కూడా అంటే ఒక్క అటవీ ఉత్పత్తిని కూడా సేకరించుకోకుండా అక్కడ నిర్బంధం చేస్తారు ఇప్పుడేమో యురేనియం తవ్వకాల కోసం నల్లమల్ల అడవులు మొత్తం బలి చేస్తారు అదేవిధంగా చింతపల్లి అడవులు కావచ్చు విశాఖపట్నం కావచ్చు అక్కడ కూడా బాక్ సైడ్ సిచ్చు అనేక మంది బతుకులను బలి చేయబోతుంది అదేవిధంగా హరితహారం పేరుతో ఒక దిక్కు చెట్లు పెంచకమంటారు మేము ఎప్పటి నుంచో అడవులలో ఉంచుతూ ఉన్నటువంటి వాళ్ళనేమో వాళ్ళ భూములు లాక్కుంటారు అదే పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం కాళేశ్వరమో మరి ఇంకో తుపాలగూడమో లేకుంటే ఇంకొక ప్రాజెక్టు కోసం అయితే 100 ఎకరాల అడవి కొట్టేసి యథేచ్ఛగా అడవులను నాశనం చేస్తూ ఉంటారు ప్రజలు మాత్రం అక్కడ ఉండదు ఇదేనా ఈ మానవ సమాజంలో అత్యంత వెనుకబడ్డటువంటి ఆదివాసుల జీవితాల్లో ఏమాత్రము అభివృద్ధి అనేది లేదు ఇలాంటి వారి మీద అభివృద్ధి పేరుతోటి విధ్వంసకరమైనటువంటి సిద్ధాంతాలు విధ్వంసకరమైనటువంటి జీవోలు ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చి అటవీ హక్కుల అటవీ రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలు రాకముందు నుంచే అడవులలో ఆదివాసులు ఉన్నారు బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి కూడా ఉన్నారు అందుకనే బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ బీర్సాముండ నుంచి మొదలు పెడితే బీహార్ను
చోట నాగపూర్ నుంచి ఇక్కడ అల్లూరు సీతారామరాజు ఈ తో గంటం ద్వారా మల్లు ద్వారా అనేక మంది ఇక్కడ పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి చట్టాల కంటే ముందు నుంచి ఈ మానవ అభివృద్ధి కంటే ముందు నుంచి ప్రభుత్వాల కంటే ముందు నుంచి అడవులను ఆశ్రయ చేసుకుని అడవులలో ప్రభుత్వ పథకాలు ఉన్నా లేకున్నా ఇక్కడ ప్రజలు జీవిస్తా ఉన్నారు మన పథకాలు ఏమీ రాకున్నా మన యొక్క ముంచే పథకాలు మాత్రం మన వాళ్ళ బతుకుల యొక్క తెంచే పథకాలు తెంచే విధానాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు కరోనా వస్తే కనీసం కంటికి ఇటు చూసే వాళ్ళు లేరు ఇవాల ప్రత్యేక ప్యాకేజీలు లేవు ప్రత్యేక మరి కరుబత్యం లేదు ప్రత్యేకంగా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు ఇవాల ప్లేన్ ఏరియాలను అయితే 10 లక్షలు అంటారు ఇక్కడైతే నీ లక్ష రూపాయలే కదా నీ గుడిసె కదా అంటారు ఈ గుడిసె కూడా కట్టుకోవడానికి ఇక్కడ ఎవరైనా వచ్చి ఉండగలుగుతారు ఇది ఆదివాసి ఉంటున్నాడు మీ మీ దృష్టిలో ఇది లక్ష కావచ్చు కానీ మా దృష్టిలో కోట్ల రూపాయలు పెట్టిన ముని మనుమల వరకు కూడా సాధుకునే గుడిసె ఇది కోట్ల రూపాయలు పెట్టిన మీరు సాధలేరు ఇలాంటి గుడిసెలలో మీరు ఉండలేరు మీరు నివసించలేరు మీరు ఈ ఈ యొక్క ప్రజల్ని ఆదుకోలేరు కాబట్టి ఎక్కడపోయినా ముంచుడు తెంచుడు ఈ యొక్క బతుకులను బలి చేసే అభివృద్ధి కాదు అందరి ఆనందం ఉండే అందరి యొక్క సంక్షేమం ఉండే అభివృద్ధిని కోరుకోండి పోలవరం కట్టాలి కానీ ఇన్ని వేల మందిని ముంచే కట్టాలా తగ్గించండి ఎత్తులు తగ్గించండి ప్రజల్ని బతకరియండి మీరు అనుకుంటున్నారు కొండలు కోనలు అదే విధంగా జీవ వైవిధ్యం ఉండాలి అని అనుకున్నప్పుడు ఇంత విద్వంసం జరగాల్సిన అవసరం ఉందా ఒక్కసారి ఆంధ్ర తెలంగాణ పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే విధంగా కాళేశ్వరం కాడ కూడా అదే పరిస్థితి నల్లమల్లలో అదే పరిస్థితి ఇలాంటి పరిస్థితికి పులి స్టాప్ పెట్టాలి లేకుంటే ప్రతి ఒక్క ఆదివాసీ ఒక కొమరం భీమ కావాల్సిందే ఒక అల్లూరు సీతారామరాజు కావాల్సిందే ఒక సమ్మక్క సారక కావాల్సిందే ఇవన్నీ ప్రాంతాలను పరిశీలిస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది మనం ఏం ప్రాతినిధ్యం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అసలు ఎవరి బతుకుల గురించి మనం మాట్లాడుతున్నాము అసలు మన మన అంటూ మనకేమన్నా ఉన్నాయా చట్టం అంటది ఇది నీకు పట్టాలేదంటది పట్టాలు పట్టా ఇచ్చినా ఇయ్యకున్నా ఈ ప్రభుత్వాలు పుట్టక ముందు నుంచి ఇక్కడ గుండె గుడిసెలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఈ పట్టం గురించి మాట్లాడే పాలకులు మర్చిపోయారు పట్టాల గురించి ఇచ్చే పాలకులు పుట్టక ముందే ఈ అడవులలో ఆదివాసులు ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తెరగండి కానీ ఈ రకంగా ముంచడాన్ని చూస్తుంటే చాలా పౌషం వస్తుంది ఆవేశం వస్తుంది అన్ని ప్రాంతాలలో ఆదివాసుల పరిస్థితి ఒకటే కాబట్టి అందరూ ఐక్యంగా అవలసినటువంటి పరిస్థితి ఉంది మధ్య భారత అడవులలో ఉండేటువంటి ఆదివాసుల పరిస్థితికి మరి మెరుగుపరచాలంటే ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ముందుకు రావాల్సిందే అదే విధంగా మానవత్వం ఉన్నటువంటి గిరిజనేతర సమాజం కూడా పెద్దలు కూడా ఇలా ముంచడాన్ని అలా నల్లమలలో చిచ్చు పెట్టడాన్ని లేదా విశాఖపట్నంలో బాక్సెట్ పేరుతో వాళ్ళ బతుకులు బలి చేయడాన్ని లేదా ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు భూములు గుంజుకోవడాన్ని సమర్థిస్తారా।